గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లో జరుగుతున్న అక్రమాలపై వెంటనే చర్యలు తీసుకొని బాధ్యులను శిక్షించాలని ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నైతం బాలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పాత్రికేయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సొసైటీలో నిబంధనలకు విరుద్ధంగా గిరిజనేతరులకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు భారీ వాహనాలు మూలన పడ్డప్పటికీ డ్రైవర్లకు వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో నాయకులు కుమ్రం శ్రీనివాస్, మెస్రం ఆనంద్, భీమరావు తదితరులు పాల్గొన్నారు. నేను నైతం బాలు, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు పుట్నూరు డివిజన్ నందు పనిచేస్తున్నటువంటి డివిజనల్ మేనేజర్ గారు, మరి ఏదైతే డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారో ఆ డాటా ఎంట్రీ ఆపరేటర్ని కూడా పూర్తిగా బీసీ క్యాడెట్లను ఫిలప్ చేసి పూర్తిగా అవగత పాల్పడుతున్నారు. కాబట్టి ఈ విషయం నేను పీఓ గారికి కూడా చెప్పినాం. మరి పీఓ గారు ఎంక్వైరీ చేసి ఇప్పటి యాక్షన్ తీసుకుంటలేరు. అదేవిధంగా ఏదైతే డాటా ఎంట్రీ అవుట్సోర్సింగ్ కింద వచ్చినటువంటి కొంతమంది ఇద్దరు డ్రైవర్లని సేల్స్ మెన్గా నియమించి వాళ్లకు తప్పుడు అసలు ఆర్డర్స్ లేకున్నాను. ఈ ఆర్డర్స్ మా దగ్గర ఉన్నాయి. ఒక మేనేజర్ ఆర్డర్స్ తీసి సేల్స్ మెన్లను, ఒక డ్రైవర్ని సేల్స్ మెన్గా చేయడం జరిగింది. ఇది చట్టానికి విరుద్ధం. మరి ఇంత విరుద్ధం జరిగినా ఇంత లీగల్గా మేము పైట్ చేస్తున్నా, ఇది మా లీగల్ని వాళ్ళు అసలు లెక్క చేసలేదు. మరి ఈ విధంగా ఈరోజు జీసీసీ అంటేనే గిరిజనుల కోసం జీసీసీ, మరి ఈరోజు జీసీసీలో పూర్తిగా గిరిజనేతరులనే ఫిలప్ చేస్తున్నారు. ఇది చట్టానికి విరుద్ధం. మరి ఈరోజు మేము ప్రశ్నించే వాళ్ళు ఉన్నాం కాబట్టి అంతో ఇంతో కొద్ది జరుగుతుంది. మరి పెట్రోల్ బంకుల విషయంకి వస్తే పెట్రోల్ బంకులలో చాలామంది లంబాడ క్యాంటీన్లను నియమించడం జరిగింది. మరి ఆదివాసుల కోసం ఉన్నటువంటి పెట్రోల్ బంకులలో ఆదివాసులను నియమించాలి, కానీ ఆదివాసులను నియమించలేరు. ఇది చట్టానికి విరుద్ధం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.